నమస్కారం అండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ సెమీ కమర్షియల్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఇల్లు వచ్చేసి పడమర దక్షిణం కార్నర్లో అయితే ఉంటుంది. కింద మూడు షట్టర్లు ప్లస్ మూడు గదులు స్ట్రైట్గా ఉంటాయి. పైన వచ్చేసి 2 BHK హౌస్. మనం పైన ఉన్నా కానీ కింద అయితే ఒక 20,000 రెంట్లు అయితే వస్తాయండి. అలా పైన కూడా రెంట్కి ఇచ్చుకుంటే ఒక 30,000 రెంట్స్ అయితే వస్తాయి. 200 గజాల్లో ఉన్నటువంటి పడమరా దక్షిణం కార్నర్ ఇల్లు గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే డీటెయిల్స్ అన్నీ మనకి క్లియర్గా అనేది తెలుస్తాయి. ప్రైస్ ఎంత, లొకేషన్ ఎక్కడ ఏందనేది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియోలోకి అయితే వెళ్ళిపో ఇంటి ముందు ఉన్న రోడ్డు ఇది. ఈ రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు అండి. ఇటు కూడా 30 అడుగుల రోడ్డు. నేను చెప్పబోయే హౌస్ వచ్చేసి ఇదేనండి. కింద 4 షట్టర్లు అండి. నేను ఇందాక 3 చెప్పాను. 4 షట్టర్లు చూసుకోవచ్చు. 1, 2, 3, 4 షట్టర్లు. ఇల్లు వచ్చేసి ఇది మొత్తం సిట్ అవుట్. ఇది కార్ పార్కింగ్ కూడా ఉందండి. ఇదొక రూము, మధ్యలో ఒక రూము. ఇదొక రూమ్, కిచెన్. ఇది బయట వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. ఇది ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సింక్ ఒకటి ఇచ్చారు. మనం ఇటు షటర్లకు వెళ్ళి వెళ్ళటానికి కూడా డోర్ అనేది ఒకటి పెట్టారండి. చూసుకోవచ్చు అటు నుంచి, ఆ గేట్ నుంచి ఇంటి బయట కూడా వెళ్ళిపోవచ్చు. బయట కామన్ వాష్రూమ్స్ అయితే 2 ఇచ్చారు. ఒకటి ఆ షటర్లో షాప్లో వాళ్ళకి, ఒకటి ఇది ఇంట్లో ఉండే వాళ్ళకి. ఇది ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్. ఇది ఉత్తరం వైపు ఉన్న గల్లీ అండి. క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. అయితే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినామండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉన్నదనేది. పైన డిజైన్ కానీ సీలింగ్ డిజైన్ మొత్తం సిట్ అవుట్. ఇక్కడ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోరు, మెయిన్ విండో టేక్ తోటి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి హాలు. హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ అనేది వస్తుందండి. ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి సీలింగ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. ఇందులో అటాచ్డ్ వాష్రూమ్, సెల్ఫ్లు, సీలింగ్. ఇక్కడ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి మధ్యలో సింక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం అయితే కిచెన్లోకి అయితే అందాం. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. చాలా పెద్ద స్పేసెస్ వచ్చిందండి డైనింగ్ ఏరియా అయితే.
సపరేటు పూజ గది. ఇది వచ్చేసి కిచెను, కిచెన్లో కూడా సీలింగ్ ఇచ్చారండి. రెండు బాత్రూంలో రెండు అటాచ్డ్స్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా, సపరేట్ పూజ గది. ఇట్లయితే చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది. బయట ఉన్న కామన్ వాష్రూమ్ ఇది, ఇక్కడ వాషింగ్ ఏరియా. ఇది నార్త్ సైడ్ ఉన్న గల్లీ. ఇల్లు అయితే చాలా స్పేసియస్ వచ్చిందండి. ఇది మొత్తం 200 గజాల్లో ఉన్నటువంటి హౌస్. కింద 4 షటర్లు, ఒక 3 రూమ్స్. 5 స్టేర్లో వచ్చేసి 2 BHK అండి. తీసుకొచ్చి దీని ప్రైస్ అయితే 70 లక్షలు చెప్తున్నారు. ఒక 25,000 మనం ఉండగానే 25,000 రెంట్లు అయితే వస్తాయి. ఒకవేళ మనం పైన కూడా రెంట్కి ఇచ్చుకుంటే 35,000-40,000 మధ్యలో అయితే రెంట్లు అన్నీ వస్తాయి. ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. స్టేర్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం.